हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। ना पेर कासीम मनी। मनम नेर्चुकुने रेसीपी वच्चेसी पेसरपप्पु हल्वा। पेसरपप्पु हल्वानी मनम सुलभ पद्धतिलो एला तयार चेयालो नेर्चुकुंदाम। పెసరపప్పుని యాక్చువల్గా అయితే పెసరపప్పు హల్వాని పెసరపప్పు నానబెట్టుకుని దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకుని అలా తయారు చేసుకుంటారు. దానికి ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మనం పెసరపప్పును ఉడికించుకుని చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోయేలా మనం తయారు చేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని ఒక కప్పు పెసరపప్పు వేసుకుని అందులో వాటర్ వేసి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పులు పాలు వేయాలి. మనం 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పులు పాలు వేయాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని విజిల్ పెట్టి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ని ఆపేయాలి. 10 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం పెసరపప్పు ఎలా ఉడికిందో. చూడండి, పెసరపప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లగా అవనివ్వాలి. చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పెసరపప్పు మెత్తగా నలిగిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 1 కప్పు పంచదార వేయాలి, 1/2 కప్పు వాటర్ వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఫ్లేమ్ ఆన్ చేసుకొని 5 నిమిషాలు మరగనివ్వాలి. పంచదార కరిగిన తర్వాత 2-3 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. అంటే మనకి గులాబ్ జామున్ కి ఎలా పాకం పట్టుకుంటామో అలా అన్నమాట. ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1/2 కప్పు నెయ్యి వేసుకొని కరగనివ్వాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 10 నుంచి 15 జీడిపప్పు, సన్నగా తరిగిన బాదం పప్పు వేసుకొని 1/2 నిమిషం పాటు ఫ్రై అవనివ్వాలి. జీడిపప్పు ఇలా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, జీడిపప్పు కిస్మిస్ చక్కగా వేగిపోయిన కదా, వీటిని ఒక బౌల్ లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేసేసుకుందాం. ఇప్పుడు 4 నుంచి 5 నిమిషాల పాటు కదుపుతూ ఉడకనివ్వాలి. మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ సేపు ఉడికించాల్సిన అవసరం లేదు. చాలా తొందరగానే హల్వా మనకి రెడీ అయిపోతుంది. పెసరపప్పుని ఉడికించేటప్పుడు మనం పాలు పోసి ఉడికించుకున్నాం కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో పంచదార పాకాన్ని వేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు చిన్న మంట మీద పెట్టుకొని కదుపుతూ ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో 2 నుంచి 3 యాలకుల్ని పొడి చేసుకొని వేయాలి. హల్వా పాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా మనం ఈ హల్వాని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుతూ ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్ని వేసేసి కలుపుతూ ఉండాలి. చూడండి, హల్వా పాన్ నుంచి సెపరేట్ అయ్యింది కదా. ఇప్పుడు ఇందులో 1 నుంచి 2 స్పూన్ల నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఫ్లేమ్ని ఆపేయాలి. ఎంతో రుచికరమైన పెసరపప్పు హల్వా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.